వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, బీవీఆర్ ట్రస్ట్, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విద్యాశాఖ మరియు అటవీ శాఖ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ముఖ్య అతిథిగా డిఎఫ్ఓ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ భరణి గారు పాల్గొని విద్యార్థులకు సూచనలు చేశారు. ఇటువంటి ప్రోగ్రాంలో విద్యార్థులు పర్యావరణ దినోత్సవం గురించి అందరికీ నమస్కారం. జూన్ 5th అనేది మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ డేకి కోసం ఇప్పుడు జూన్ 2nd నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళ ఇనిషియేటివ్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఇంపార్టెన్స్ ఏమి చెప్పగలుగుతాం, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మన వరల్డ్ని ఎలా కాపాడుతారు, దానికోసం ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. దాని నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఇనిషియేటివ్ తీసుకొని కాకినాడలో చాలా అద్భుతంగా దీన్ని ఆర్గనైజ్ చేయలే. ఫస్ట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అండర్ యుఎన్ఈపి, అప్పుడే మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జూన్ 5th డిసైడ్ అయింది. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఏకైక డిపార్ట్మెంట్ కనిపించకుండా మనందరం రక్షించే డిపార్ట్మెంట్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలి. ఎందుకంటే ఈరోజు ఫారెస్ట్ ఏరియా ప్లాంటేషన్ ఎంత బాగా పెరిగితే అంత మనం బాగా పక్షి జాతికి ప్రాణవాయువులు ఇచ్చి పచ్చదనాన్ని నింపే దాన్ని కాపుల గుంపుతో సమైక్యత సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాత, నీకు పాదాభివందనం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. మైసెల్ఫ్ సింధు, నేను ఇక్కడికి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్కి వచ్చాను. ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. దానివల్ల ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ అనేది వస్తుంది. మనమందరం మొక్కల్ని పెంచుదాం, ఎన్విరాన్మెంట్ని సేవ్ చేద్దాం. థ్యాంక్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ ఆర్ చందన్ లహరి. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ పిఎస్ఎంసి గర్ల్స్ హై స్కూల్ సార్. ఫస్ట్ టు ద సరౌండింగ్స్ ఇన్ విచ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్. కాంపోనెంట్స్ లైక్ యానిమల్స్, హ్యూమన్స్, సన్లైట్, ఎయిర్, వాటర్ అండ్ ట్రీస్ మేక్ అప్ ద ఎన్విరాన్మెంట్. We have trees now for our future before generations. We have trees now because of our before generations to live happily. But if we don't plant trees now, our future generations can't live happily. Make trees rare. Keep them with care. So let's all together plant a new forest to save our environment, protect earth and protect our future. నమస్కారం సార్, నా పేరు మువ్వా జయలక్ష్మి. నేను 10th క్లాస్కి వచ్చాను. నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎండోమెంట్స్ వెంకటనగర్లో. నాకు ఒక మంచి నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేసుకున్నాను, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద నాకు పూర్తి అవగాహన అనేది వచ్చింది ఈ కాంపిటీషన్ వల్ల. ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల మనకి ఎన్నో టాపిక్స్ మీద చాలా అవగాహన అనేది వస్తుంది. సో నాకు ఈరోజు ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఎన్విరాన్మెంటే. నెక్స్ట్ జీవులు, నెక్స్ట్ వృక్షజాలం, అవన్నీ కూడా బయోటిక్గా, మళ్ళీ అబయోటిక్గా సూర్యకాంతి, నీరు, భూమి అవన్నీ కూడా అబయోటిక్గాను నాకు బాగా తెలిసింది. అండ్ సో ఇలాంటి కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతాం. సో నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ మొహమ్మద్ జైనాబ్దీన్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఏఎఫ్సి స్కూల్ కాకినాడ అండ్ 10th స్టాండర్డ్. మన ఎర్త్కి మంచి ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. సపోజ్ మనం కాలుష్యం ఎక్కువ చేయడం వల్ల ఓజోన్ లేయర్కి హోల్స్ పడి అల్ట్రావైలెంట్ రేస్ భూమి మీదకి వచ్చి అవి ఎన్నో ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఇంకా మనం రిలీజ్ చేసే స్మోక్ ఏదైతే ఉందో అది రెయిన్ వాటర్లో కలిసి
పిహెచ్ రేంజ్ని తగ్గించడం వల్ల ఆ రెయిన్ వాటర్ రివర్స్లో పడి రివర్ వాటర్తో కలిసి దానికోసం ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఎలక్ట్రిసిటీని వాడకూడదు, ఏసీ మరియు రీఫ్రిజిరేటర్స్ని ఎక్కువగా వాడకూడదు. దీనివల్ల ఫ్రియాన్ అనే కెమికల్ ఎయిర్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడం తప్ప మనకి ఇంకేం ప్రయోజనం ఉండదు. గడపకోవడం కోసం మనం మంచి ఎన్వైరన్మెంట్లో బతకాలి. దానికోసం మనం ఏంటంతా ట్రీస్ని మనం పెంచాలి. ఇంకా థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మై నేమ్ ఇస్ ఎం విస్సు, స్టడింగ్ 10th క్లాస్ ఇన్ మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. ఈరోజు వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాంపిటీషన్స్ అనేవి ఏఎఫ్సి స్కూల్లో కండక్ట్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, మేజర్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఏంటి, మన భూమి మీద ఉన్న వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఏంటి ఎన్విరాన్మెంట్ పరంగా తీసుకున్నాను. దీంట్లో మెయిన్గా 3 ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని చాలా హర్ట్ చేస్తుంది. ఫస్ట్, ఓజోన్ లేయర్ డిప్లిషన్. ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఇది మనల్ని సన్స్ రేస్, అల్ట్రావైలెంట్ రేస్ నుంచి కాపాడుతూ ఉంటుంది. దీనికి హోల్స్ పడిపోవడం వల్ల ఇప్పుడు ఆ అల్ట్రా వైలెంట్ రేస్ అనేవి డైరెక్ట్గా భూమి మీద పడే ఛాన్స్ ఉంది. కండక్ట్ చేసిన వినీల్ సార్కి, కేసరి శ్రీనివాసరావు సార్కి, ఇంకా అదర్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. విద్యాంజలి స్కూల్ సార్, 6th క్లాస్. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ హెచ్ ఫర్ ఆల్. ఎన్విరాన్మెంట్ మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ప్లాంట్ ద ట్రీస్ అండ్ నాట్ త్రో ద గార్బేజ్ ఇన్ ఏ ఫారెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ. నా పేరు లేఖన, నేను 10th చదువుతున్నాను. అంటే మనం జూన్ 5th జరుపుకుంటాము. ఎన్విరాన్మెంట్ అంటే సరౌండ్మెంట్ని ఎలా కాపాడుకోవాలంటే ప్లాంట్స్ నాటాలి, జూట్ బ్యాగ్స్ వాడాలి, నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు, నెక్స్ట్ వాటర్ని ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా కండక్ట్ చేస్తే ఇంకా తెలియని స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇటువంటి ప్రోగ్రాం ద్వారా మన పిల్లల్లో వాళ్ళ ఉన్న నైపుణ్యాలను మనం వెతికి తీసిన వాళ్ళం అవుతున్నాము. వాళ్ళకి తెలియని విషయాలు కూడా మనం తెలియజేసుకుంటున్నాము. ఎటువంటి మనం వాడడం వల్ల వాళ్ళకి ఏది యూజ్ అవుతుంది, ఏది అన్నెసరీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దీనివల్ల మనం ఎంత వాతావరణం పొల్యూట్ అవ్వకుండా అనేది మనం వాళ్ళు చూసుకుంటున్నారు. దీనివల్ల మనకు వచ్చే డిసీజెస్ కూడా మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఇటువంటి అవేర్నెస్ని మనం తీసుకొని రావాలి. మనం పిల్లల ద్వారానే పిల్లల్ని తెలివితేటలను మనం కలిగించి పిల్లల్ని ముందుకు తీసుకురావాలి ఖచ్చితంగా. అధికారులకి అందరికీ కూడా కృతజ్ఞతగా పూర్వక తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్, మేము రెయిన్బో స్కూల్ పనస్పాడు నుంచి వచ్చాం సార్. వీళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ సార్. తీసుకుని వచ్చాం సార్, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇలా పిల్లల్ని ఇంకా ఎన్నో కాంపిటీషన్స్ పెట్టి ఎంకరేజ్ చేయాలని మేము ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలుపుతున్నాము. అలాగే దీనివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ కాంపిటీషన్, దీనివల్ల పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి. ఎలా అంటే చెట్లను ఎక్కువ నాటుతూ మనం వీళ్ళతో నాటిస్తే వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు సార్. యూ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్, ముఖ్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలోని మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆ రోజు ఏదో నిర్వహించడమే కాకుండా ఒక వారం రోజుల పాటు ప్రజల్లోని విద్యార్థులను అవగాహన కల్పించడానికి ఈ అటవీ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 72 పాఠశాలలు, కళాశాలల నుంచి 318 మంది విద్యార్థులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు 8 గంటల నుంచి స్టార్ట్ చేసాం. 10 గంటల వరకు డ్రాయింగ్ కాంపిటీషన్, అదేవిధంగా ఎస్ఐ రైటింగ్, మోనో యాక్షన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ముందుగా ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఈ పర్యావరణం పట్ల స్పృహ కల్పించడానికి ఈ కార్యక్రమం, ప్లాంటేషన్ అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది అందరూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ భరణి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.